మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-300-300. మీ గ్రామాల్లో వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏదైనా ఉందా? ఈ వరివేరు కావాలని చూడండి. జరిగిన అభివృద్ధి కనపడే ప్రతి సిమెంట్ రోడ్డు, ప్రతి అభివృద్ధి కార్యక్రమం నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న హయాంలో తప్ప వాళ్ళంతా 5 ఏళ్లలో ఒక శాతం మట్టి తీసుకోవాలని కాదు. శాతకాలు వల్ల అభివృద్ధి నిరోధం తొలగిండు, అవినీతి అర్థమోని తొలగి ఎక్కడ ఉంది అక్కడ దోపిడీ చేశారు. తర్వాత నాశనం చేశారు గ్రామాలని, రాష్ట్రాన్ని మొత్తం కూడా. ఇవన్నీ కూడా సరి చేసుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది మంచి ప్రభుత్వం అని నేను చెప్తున్నాను, మీరు కూడా విశ్వసించండి. అందరికీ రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా అండగా ఉంటాం. ఇలా 11 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ సరి చేసుకొని ఒక గాడిలో పెట్టి ముందు నడిపిస్తాను. ఆయన తోడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ మంత్రిగా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. పంచాయతీలన్నీ సర్వదానికి చేశాడు. కొన్ని గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ ఈ గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ ఎంపీ తెలియదు. పనికి మాత్రం పరిపాలన పంచాయతీకి రావాల్సిన నిధులు 12,000 కోట్లు పక్కగా పట్టించాడు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి శాఖ 1,250 కోట్లు మన పంచాయతీ జవజవాలేసుకుంటున్నాం. పంచాయతీలో 11,000 పంచాయతీలో ఈ రాష్ట్రంలో ఒకే రోజు గ్రామ ప్రజలు ఎవరించి 4,500 కోట్లు ఎలాంటి నిధులు కేటాయించి తీసే రోడ్డు నిర్మాణానికి ప్రతి మండలానికి 2 కోట్లు విడుదల చేసినటువంటి ఘనత ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు జరిగిందా? వాళ్ళ హయాంలో అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి పూర్తిగా పూర్తి పడిపోయింది. మైతో కొట్టుకోవడం, ఇసుక కొట్టుకోవడం, ఇసుక ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చాం. గతంలో 10,000 చుట్టూ పార్టీ ఇసుక కావాలంటే 2,000-2,500 వచ్చాయి. ఈరోజు 7,000-8,000 పరిస్థితి. దాన్ని అంతా కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. ఒక్క ఇసుకలోనే జగన్మోహన్ రెడ్డి దాదాపు 50-60 కోట్లు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.